మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తల్లోకి వెళితే, సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని శివంపేట గ్రామంలో జెడ్పీపీహెచ్ స్కూల్ స్థలం కబ్జా చేసినందుకు నిరసనగా 200 మందితో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ నత్తి దశరథ్, ఎంపీటీసీ కిరణ్ గౌడ్, విద్యా కమిటీ చైర్మన్ వడ్ల కాళిదాస్, వార్డు మెంబర్స్ మల్లికార్జున్ గౌడ్, డబ్బి మల్లేశం, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కోడూరి రామస్వామి 1 గంట పాటు రాస్తారోకు నిర్వహించడం జరిగింది. చౌటకూరు ఎంఆర్ఓ గారు వచ్చి కబ్జాదారుని కబ్జా నుంచి తొలగిస్తామని, కబ్జాలో ఉన్న చికెన్ సెంటర్ను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకు విరమించడం జరిగింది. రేపటి వరకు చికెన్ సెంటర్ తొలగించకపోతే జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. జిల్లా శివంపేట చౌటకూరు మండల్ శివంపేట గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లో నిర్మాణ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఈ స్కూల్కు 60 లక్షల బడ్జెట్ కేటాయించింది. ప్రభుత్వం కేటాయించకుండా ఒక స్వచ్ఛంద సంస్థ, నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థ 60 లక్షల రూపాయలు ఈ శివంపేట జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్కు కేటాయించడం జరిగింది. అందులో భాగమే స్కూల్ను రిపేర్ చేయడము, బాత్రూములు మరమ్మతు చేయడము, ప్రహరీ గోడ కూడా లేకపోవడం, దీనికి ప్రహరీ గోడను కూడా కట్టే క్రమంలో కొంతమంది కబ్జాదారులు ఇక్కడ స్కూలు స్థలం ఏదైతే ఉందో, గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. పలుమార్లు ఎంఆర్ఓకు ఎన్నిసార్లు విన్నవించినా, ఎంపీడీఓ గారికి ఎన్నిసార్లు విన్నవించినా, అడిషనల్ కలెక్టర్ గారికి విన్నవించినాము, కలెక్టర్ గారికి విన్నవించినాము, రాష్ట్రకు వస్తే ప్రజాప్రతినిధి అయిన మన ఆందోళన శాసనసభ్యులైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి కూడా గ్రామంలో, గ్రామానికి వచ్చిన సందర్భంలో అతనికి కూడా ఈ సమస్యను వివరించడం జరిగింది. అదే తరుణంలో కొంచెం తొందరగా పరిష్కారం చేయమని చెప్పి కూడా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకోపోవడం జరిగింది. అయినా కూడా వీళ్ళు ఎవరైతే కబ్జాదారుడు ఉన్నాడో ఆయన ఎమ్మెల్యే అనుచరుడు కాబట్టి ఆ కబ్జాదారుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఈ డబ్బాలు జరపకుండా ఎమ్మెల్యే గారు కూడా ఈ హై స్కూల్ కబ్జాకు వత్తస్సు పలుకుతున్నాడు అని చెప్పేసి నేను ఒక కాంగ్రెస్ పార్టీగా కాకుండా ఒక గ్రామస్తునిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 6 నెలల నుంచి ఈ కంపౌండ్ వాళ్ళు పని నడుస్తున్న క్రమంలో అయినా కూడా ఈ డబ్బాలు తీసేయడం, చికెన్ సెంటర్ తీసేయడం లేదు. ఆ చికెన్ సెంటర్ ఎందుకు తీసేయడం లేదా? ఎమ్మెల్యే గారు ఒక్క మాట అధికారులకు చెప్తే ఆగమేఘాల మీద 2 నిమిషాల్లో తీసేయాల్సిన అవసరం ఉంది. అయినా కూడా ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టడం లేదు కాబట్టి ఎవరు కూడా ఆ డబ్బాలు తీసేయడం లేదు. చికెన్ సెంటర్ను ఎన్ని మార్లు చికెన్ సెంటర్ పెట్టినా తను కూడా చెప్పినాము, రిక్వెస్ట్గా చెప్పినాము, ఎన్ని రకాలుగా చెప్పినా, నానా రకాలుగా చెప్పినా అయినా కూడా తీసేయలేము. అందుకోసమే స్కూలు విద్యార్థులకు చాలా ఇబ్బంది అయింది. గతంలో ఒక స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ కూడా ఎత్తుకెళ్ళడం జరిగింది కాబట్టి ఈ ప్రహరీ గోడ అయితే ఏదైతే నిర్మాణం పూర్తయితుందో స్కూల్కు ఒక సెక్యూరిటీ లాగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే అధికారులు ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కొనండి, కబ్జాదారుని వత్తస్సు పలకండి. 400 మంది విద్యార్థులు ఉన్నారు, 400 మంది విద్యార్థుల భవిష్యత్తు వదిలేసి ఒక్కడి కోసం మీరు ఆ ఒక్కడు వంతున వత్తస్సు పలుకుతున్నారంటే ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. అధికారులు దీన్ని తక్షణమే